సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి అబ్సొల్యూషన్ అనే టైటిల్తో మొదలైంది. ద టైటిల్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఈజ్ అబ్సొల్యూషన్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అబ్సొల్యూషన్? అబ్సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? అబ్సొల్యూషన్ అంటే ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్. గిల్ట్ అంటే తప్పు, నేరం నుంచి వాళ్ళని విముక్తి కల్పించడం, అబ్జాల్వ్ చేయడం. టు ఫ్రీ సమ్వన్ అంటే నువ్వు తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళని రిలీవ్ చేసేయడం అనమాట. అంటే ఒకప్పుడు తప్పు చేశాడని చెప్పి నింద మోపి ఇప్పుడు ఆ నిందని తీసేస్తే దాన్ని అబ్జాల్వ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఛార్జ్ అంటాం. ఛార్జ్ అంటే అర్థం ఏంటి? నేరం మోపడం, ఛార్జ్ చేయడం. దానికి ఆపోజిట్ అబ్జాల్వ్. ఛార్జ్కి ఇప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది? అబ్జాల్వ్. అంటే టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ ఛార్జ్, టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్ అని అర్థం అనమాట. ఇది షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పైన వచ్చిన డ్రగ్ అలిగేషన్స్కి సంబంధించిన కేసు ఇది. ఎడిటోరియల్ ఇది చూద్దాం. ఇండియా నీడ్స్ ఏ లా టు మేక్ కాంపెన్సేషన్ ఫర్ అన్లాఫుల్ అరెస్ట్ ఎ స్టాట్యూటరీ రైట్. దీని అర్థం ఏమిటి? చాలా సందర్భాల్లో ఒక పోలీసుడు కానీ ఒక ఆఫీసర్ కానీ ఒక అమాయకుడిని, ఇన్నోసెంట్ పర్సన్ని అరెస్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ అరెస్ట్ అన్లాఫుల్ అరెస్ట్ అంటే వాళ్ళ యొక్క పర్సనల్ గ్రజ్జి తీర్చుకోవడానికి కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్ని అరెస్ట్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి కావచ్చు. ఇలా రకరకాల కారణాలకి వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ అన్లాఫుల్ అరెస్ట్ చేసి వాళ్ళని తర్వాత ఎప్పుడో మళ్ళీ ఆ కేసు ఏమీ లేదులే అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఈలోపు డబ్బులు వర్కౌట్ అయితే తీసేసుకుంటారు, వర్కౌట్ కాకపోతే వదిలేస్తారు. ఇలా జరిగిపోతున్నాయి. సో ఇక్కడేమంటున్నారు, ఇలాంటి సందర్భాల్లో అన్లాఫుల్ అరెస్ట్ చేసినప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే నష్టపోయాడో, నష్టపోవడం అంటే మానసికంగా ఎవరైతే క్షోభకి గురయ్యాడో ఆ వ్యక్తికి కాంపెన్సేషన్ అనేది వచ్చేలాగా చేయడం. కాంపెన్సేషన్ మానసికంగా మనం ఎలాగో కాంపెన్సేషన్ ఇవ్వలేం, కానీ కాంపెన్సేషన్ వచ్చేలా చేయడం అనేది ఒక స్టాట్యూటరీ రైట్గా చేయాలి. అంటే దానిపైన ఒక చట్టం చేయాలి. స్టాట్యూటరీ రైట్ అంటే లీగల్ రైట్. స్టాట్యూట్ అంటే లా. స్టాట్యూట్ అంటే ఏంటి? బేసిక్ లా. అంటే ఒక వ్యక్తిని అనవసరంగా అన్యాయంగా చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేస్తే అతనికి కాంపెన్సేషన్ రావడం అనేది అతని హక్కు. ఒక ఎన్ఫోర్సబుల్ రైట్గా దాన్ని చేయాలి. అంటే ఏదో కోర్టుకి ఇవ్వాలనిపిస్తే ఇవ్వడం కాదు, ఖచ్చితంగా అతన్ని కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాంపెన్సేట్ చేసేలాగా ఒక చట్టాన్ని చేయాలి అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అన్నమాట. షాడీ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వన్ థింగ్, బట్ ఎ మలీషియస్ అండ్ మోటివేటెడ్ ప్రోబ్ ఈజ్ క్వైట్ అనదర్. పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్స్లో రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ షాడీ అంటే సరిగ్గా చేయకపోవడం, ఇన్వెస్టిగేషన్ అనేది చేతగాకపోవడం, సరిగ్గా చేయకపోవడం అనేది ఒక ఆస్పెక్ట్. సరిగ్గా చేయలేకపోవడం అనేది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ ది అదర్ ఆస్పెక్ట్. ఏంటది? మెలీషియస్ ప్రోబ్. మెలీషియస్ అంటే తప్పుడు ఉద్దేశంతో. ప్రోబ్ అన్నా ఇన్వెస్టిగేషన్ అన్నా సేమ్ మీనింగే. ఒక తప్పుడు క్రూయల్ ఇంటెన్షన్తో మోటివేటెడ్ ప్రోబ్ అంటారు. మోటివేటెడ్ అంటే ఏదో మోటివేషన్తో, అంటే ఏదో దురుద్దేశంతో, తప్పుడు ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఇంకొకటి. అంటే పోలీసులు కొన్నిసార్లు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేతగాక సరిగ్గా చేయరు, అదొక టైపు. ఇంకొకటి, కావాలనే ఎదుటి వాళ్ళపైన కేసులు పెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు. దాన్నే మనం మోటివేటెడ్ ప్రోబ్ లేదా మెలీషియస్ క్రూయల్ ఇంటెన్షన్స్తో ఉన్న ప్రోబ్ అని అంటాం. దట్ ఈజ్ అనదర్ థింగ్. ద ప్రోబ్ కండక్టెడ్ బై ఫార్మర్ అంటే ఇంతకు ముందు ఉన్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీషియల్ సమీర్ వంఖడే ఇంటూ ఎ పర్పోర్టెడ్ టిప్ ఆఫ్ అబౌట్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఆన్ బోర్డ్ ఎ క్రూయిజ్ షిప్ in October 2021 seems to fall in the latter category. ఇక్కడ రెండు మాట్లాడారు, షాడీ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక కేటగిరీ, మలీషియస్ ప్రోబ్ అనేది ఇంకో కేటగిరీ. రీసెంట్గా ఫార్మర్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీషియల్ సమీర్ వంకడే చేసిన ఒక ప్రోబ్ ఏదైతే ఉందో అది ఈ రెండో కేటగిరీ కిందకు వస్తుంది. ఇక్కడ లేటర్ LATTER, LATER కాదు, LATER అంటే తరువాత. ఇక్కడ LATTER అంటే తరువాత చెప్పబడ్డ. ఇక్కడ రెండు విషయాలు చెప్పారు, షాడీ ఇన్వెస్టిగేషన్ మొదటిది,
మలేషియస్ ప్రోబ్ రెండవది అంటే తర్వాత చెప్పబడ్డది అంటే రెండవది అన్నమాట. సో ది సెకండ్ థింగ్ ఈజ్ క్వైట్ అనదర్. సో ఈ ఈయన చేసిన రీసెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది రెండో కేటగిరీ, అంటే తప్పుడు ఉద్దేశాలతో ఆయన ఇన్వెస్టిగేషన్ చేశారు, మెలేషియస్ ఇంటెన్షన్తో చేశారని అర్థం అనమాట. ఏ విషయంలో ఇంటియే పర్పోర్టెడ్, పర్పోర్టెడ్ అంటే చెప్పబడిన విధంగా, అనుకుంటున్న విధంగా, టిప్ ఆఫ్ అబౌట్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్, డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి ఎక్కడ అనే ఆన్బోర్డ్ క్రూషిప్, ఒక క్రూషిప్ పైన డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి, రైట్, డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతున్నాయని చెప్పి ఒక టిప్ వచ్చింది, టిప్ వచ్చింది అని ఆయన చెప్తున్నాడు. పర్పోర్టెడ్ అంటే యాజ్ సెడ్, యాజ్ అందరూ అనుకుంటున్నట్టుగా, చెప్తున్నట్టుగా అని అర్థం అనమాట. ఓకే, క్రూజ్ షిప్ అయిన డ్రగ్స్ కన్జంప్షన్ కన్జ్యూమ్ అవుతున్నాయని చెప్పి ఒక టిప్ వచ్చిందని చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈయన కండక్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్ అనేది షాడీ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ షాడీ ఇన్వెస్టిగేషన్, బట్ ఇట్ ఈస్ ఏ మలేషియస్ ప్రోబ్, తప్పుడు ఉద్దేశాలతో చేస్తున్నది అని అర్థం, చేసింది అని అర్థం. ద రైడ్ ఆన్ ద వెజల్, వెజల్ అంటే ఆ షిప్ని వెజల్ అంటారు, రిజల్టెడ్ ఇన్ సీజర్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ అండ్ ది అరెస్ట్ ఆఫ్ సెవరల్ పీపుల్ ఇంక్లూడింగ్ ఆర్యన్ ఖాన్, సన్ ఆఫ్ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్. సో ఈ రైడ్ ఏదైతే చేశారో ఈ షిప్ పైన, ఏమైంది, నార్కోటిక్ సబ్స్టెన్సెస్ దొరికే వాళ్ళకి, అలాగే చాలామంది అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ షారూఖ్ ఖాన్ వాళ్ళ కొడుకైన ఆర్యన్ ఖాన్ కూడా. ఈవెన్ దో నథింగ్ వాజ్ సీజ్డ్ ఫ్రమ్ మిస్టర్ ఖాన్, ఆర్యన్ ఖాన్ దగ్గర నుంచి ఏమీ సీజ్ చేయలేదు, ఆయన నుంచి ఏమీ వాళ్ళు సీజ్ చేయలేకపోయారు. ద ఏజెన్సీ మేడ్ సెన్సేషనల్ క్లెయిమ్స్ ఇన్ కోర్ట్ అబౌట్ హిజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్. ఆయన నుంచి ఏమీ ఎటువంటి డ్రగ్స్ని కూడా సీజ్ చేయనప్పటికీ కోర్టులో ఈ నార్కోటిక్స్ బ్యూరో ఏజెన్సీ ఏం చెప్పింది, ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్తో ఇతనికి లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన పైన అలిగేషన్ వేయడం అనేది జరిగింది. ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్ ట్రేడ్ని ట్రాఫికింగ్ అంటారు, డ్రగ్ ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్గా డ్రగ్స్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి పంపించడం, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల్ని పంపించేయడం ఇట్లాంటివి అన్నమాట. అండ్ క్వైట్ స్ట్రేంజ్లీ దే సైటెడ్ మెసేజెస్ పర్పోర్టెడ్లీ ఎక్స్చేంజ్డ్ ఆన్ వాట్సాప్ యాజ్ ఎవిడెన్స్. ఆర్యన్ ఖాన్ మొబైల్ నుంచి వెళ్ళిన కొన్ని, అంటే వెళ్ళినట్టుగా చెప్పబడుతున్న కొన్ని వాట్సాప్ మెసేజెస్ని ఎవిడెన్స్గా చూపించడం అనేది జరిగింది. పర్పోర్టెడ్లీ అంటే అర్థం ఏంటి, చెప్పబడిన విధంగా, అంటే కంప్లీట్గా ప్రూవ్డ్ అని కాదు, ఓకే, ఎలీజ్డ్ అంటున్న విధంగా, బయటికి కనిపిస్తున్న విధంగా, ఓకే, ఎపియర్డ్ టు బీ ట్రూ, స్టేటెడ్ టు బీ ట్రూ, యాజ్ ఎలీజ్డ్ అలా అంటున్న విధంగా అలా వస్తుందన్నమాట, కంప్లీట్గా ప్రూవెన్ కాదు అని అర్థం. By the time he obtained bail weeks later, the case had all the makings of a witch hunt. ఆయనకి కొన్ని వారాల తర్వాత బెయిల్ వచ్చేసరికి ఎవరికి, ఆర్యన్ ఖాన్కి, ఈ కేస్ హ్యాడ్ ఆల్ ద మేకింగ్స్ ఆఫ్ ఎ విచ్ హంట్. విచ్ హంటింగ్ అంటే అర్థం ఏంటి, కావాలనే ఒకరిని బద్నాం చేయడానికి చేసే ప్రయత్నం, వాళ్ళకి థ్రెట్ చేయడానికి, వాళ్ళని బద్నాం చేయడానికి, వాళ్ళని భయపెట్టడానికి చేసే, పనిష్ చేయడానికి చేసే ప్రయత్నం అన్నమాట. సో విచ్ హంటింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, అది అలాంటి కేసులాగా తయారైంది. ఎస్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫ్రమ్ ఢిల్లీ విచ్ టుక్ ఓవర్ ద కేస్ ఆఫ్టర్ అలిగేషన్స్ ఆఫ్ ఎక్స్టార్షన్ సర్ఫేస్డ్ అగెన్స్ట్ మిస్టర్ వాంఖడే హ్యాస్ నౌ సైటెడ్ ల్యాప్సెస్ ఇన్ ద ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ద ల్యాక్ ఆఫ్ ప్రాసిక్యూటబుల్ ఎవిడెన్స్ అండ్ అబ్సాల్వ్డ్ మిస్టర్ ఖాన్ అండ్ ఫైవ్ అదర్స్ అండ్ ఎక్స్క్లూడెడ్ దెమ్ ఫ్రమ్ ద ఛార్జ్ షీట్ ఫైల్డ్ రీసెంట్లీ. ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచ్ టుక్ ఓవర్ ద కేసుని టేక్ ఓవర్ చేసుకుంది. ఎందుకు టేక్ ఓవర్ చేసుకుంది, ఆఫ్టర్ అలిగేషన్స్ ఆఫ్ ఎక్స్టార్షన్, అంటే డబ్బులు డిమాండ్, ఎక్స్టార్షన్ అంటే బలవంతంగా డబ్బులు ఇవ్వమని అడగడం, డబ్బులు డిమాండ్ చేశారు అన్న అలిగేషన్స్ బయటకు వచ్చాయి. ఎవరి విషయంలో, ఈ పర్టికులర్ వ్యక్తి సమీర్ వాంఖడే, నాకు ఇంత డబ్బులు ఇస్తే కానీ నేను రిలీజ్ చేయను అన్నట్టుగా బెదిరించడం అనేది జరిగింది. అలాంటి ఆరోపణలు అలిగేషన్స్ అనేవి వచ్చాయి. అవి వచ్చిన తర్వాత వాళ్ళని కేసు నుంచి తప్పించి ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి వేశారు. ఆ పర్టికులర్ టీమ్ హ్యాజ్ నౌ సైటెడ్, సైట్ అంటే టు షో యాజ్ రీజన్, సైట్ అంటే మీనింగ్ అంటే టు షో యాజ్ రీజన్, కారణంగా చూపడం,
దేన్ని ల్యాప్సెస్, ల్యాప్సెస్ అంటే లోపాలు, గ్యాప్స్ లేదా లోపాలు అని అర్థం. ఇన్ ది ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్యాప్స్ని సైట్ చేశారు, చూపించారు. అండ్ ద ల్యాక్ ఆఫ్ ప్రాసిక్యూటబుల్ ఎవిడెన్స్. ప్రాసిక్యూటబుల్ అంటే ఎవిడెన్స్ అనేది ఉంది కానీ అది ప్రాసిక్యూట్ చేయదగ్గదా, అంటే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళపైన శిక్ష పడేలా చేయవచ్చా, నేరం నిరూపించడానికి సరిపోతుందంటే కాదు. సో ప్రాసిక్యూట్ చేయడానికి సరిపడే ఎవిడెన్స్ లేదు, ఇన్వెస్టిగేషన్లో ల్యాప్సెస్ ఉన్నాయి అని చెప్పి అతన్ని అబ్జాల్వ్ చేశారు. అబ్జాల్వ్ అంటే ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడేశారు, టు ఫ్రీ సమ్ వన్ ఫ్రమ్ గిల్ట్. ఆర్యన్ ఖాన్కి దీనికి సంబంధం లేదు అని చెప్పి అతన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ద ల్యాప్సెస్ ఇంకా ఏమున్నాయి లోపాలు దీంట్లో, ఇంక్లూడ్ ఫెయిల్యూర్ టు వీడియోగ్రాఫ్ ద సెర్చ్ ఆఫ్ ద షిప్. షిప్ని సెర్చ్ చేస్తున్నప్పుడు వీడియోగ్రాఫ్ చేయలేదు, రికార్డ్ చేయలేదు. నాట్ కండక్టింగ్ ఏ మెడికల్ ఎగ్జామినేషన్ టు ప్రూవ్ కన్జంప్షన్. వాళ్ళు నిజంగానే డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు అని చెప్పి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయలేదు. అండ్ ఎగ్జామినింగ్ మిస్టర్ ఖాన్స్ ఫోన్ అండ్ రీడింగ్ మెసేజెస్ ఆన్ ఇట్ వితౌట్ ఎనీ లీగల్ బేసిస్. ఖాన్ ఫోన్ని, ఆర్యన్ ఖాన్ ఫోన్ని ఎగ్జామిన్ చేయడము, ఆయన మెసేజెస్ చూడడము వితౌట్ ఎనీ లీగల్ బేసిస్. లీగల్ బేసిస్ అంటే అర్థమేంటి, వారికి ఎటువంటి కోర్టు నుంచి అనుమతి లేకుండా ఫోన్ని ఎగ్జామిన్ చేయడము, మెసేజెస్ చదవడం అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఉన్న కొన్ని లోపాలు. It is good that the agency made amends for their mischief done by the initial set of investigators by applying the standard of proof beyond reasonable doubt while presenting its final report. Very good. So, ఈ కొత్త ఏజెన్సీ ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది మేడ్ అమెండ్స్ అంటే కరెక్షన్స్ చేసింది. ఇనీషియల్ సెట్ ఆఫ్ ముందు వచ్చిన ఇన్వెస్టిగేటర్స్ చేసిన మిస్చీఫ్ అంటే వాళ్ళు చేసిన కొన్ని తప్పులకి ఈ ఏజెన్సీ ఏం చేసింది, అమెండ్మెంట్స్, మార్పులు చేర్పులు చేసింది, కరెక్షన్స్ చేసింది. ఎలా? బై అప్లయింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే ఎటువంటి అనుమానం లేకుండా ప్రూఫ్ అన్నమాట. అంటే ఎలాంటి ప్రూఫ్ ఉండాలి, డౌట్ఫుల్గా ఉండే ప్రూఫ్ కాదు, ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఎటువంటి డౌట్ లేదు, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది అంటే కేసు ముందుకెళ్తుంది. అయితే ఈ పర్టికులర్ కేసులో అంత సాలిడ్ ప్రూఫ్ అనేది వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోయారు, బియాండ్ రీజనబుల్ డౌట్ ఉన్న ఎవిడెన్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు అని చెప్పి ఆ స్టాండర్డ్ అప్లై చేసి ఫైనల్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ద ఎన్సీపీ హ్యాస్ టు రీఎగ్జామిన్ ఇట్స్ ప్రయారిటీస్. ఎన్సీబీ, నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో, వీళ్ళు కూడా వాళ్ళ ప్రయారిటీస్ని రీఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ అన్ ఎలీట్ ఏజెన్సీ. ఎస్, ఇది చాలా ప్రాముఖ్యమైన గొప్ప ఏజెన్సీ, పెద్దది. ఇన్ ద ఫైట్ అగెన్స్ట్ ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటింగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ని ఎదుర్కోవడంలో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ. నార్కోటిక్స్ అంటే అర్థమేంటి, సైకోట్రోపిక్ అంటే అర్థమేంటి, నార్కోటిక్స్ అంటే ఏంటి, మత్తు మందులు. ఓకే, మరి సైకోట్రోపిక్ అంటే ఏంటి మీనింగ్, సేమ్ మీనింగ్ వస్తుందా? ఇది కూడా మన మెంటల్ స్టేట్ని ఎఫెక్ట్ చేసేవి, మన మైండ్ యొక్క స్టేట్ని ఎఫెక్ట్ చేసేవాటిని సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అంటారు. వాటి యొక్క ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ని డీల్ చేయడంలో ఇది ఒక ఎలీట్ ఏజెన్సీ. ఇట్స్ ప్రైమరీ ఫోకస్ ఆట్ టు బీ, అంటే షుడ్ బీ ఆన్ ట్రాన్స్నేషనల్ స్మగ్లింగ్ నెట్వర్క్స్. ట్రాన్స్నేషనల్ అంటే అర్థం ఏంటి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి స్మగ్గుల్ చేసే నెట్వర్క్స్ పైన దాని ప్రైమరీ ఫోకస్ అనేది ఉండాలి. వైల్ ద జాబ్ ఆఫ్ పర్సూయింగ్ డ్రగ్ పెడ్లర్స్ అండ్ రైడింగ్ రేవ్ పార్టీస్ మస్ట్ బి లెఫ్ట్ ద లోకల్ పోలీస్. ఈ డ్రగ్స్ని పెడ్లర్ అంటే సైకిల్ మీద వాటి మీద తొక్కుతూ అమ్మేవాడిని పెడ్లర్ అంటారు. ఇక్కడ సైకిల్ అని కాదు, డ్రగ్స్ని ఈ స్టూడెంట్లకి, వాళ్ళకి, వీళ్ళకి తెచ్చి అమ్మే వాళ్ళని పెడ్లర్స్ అంటారు. వాళ్ళని పట్టుకోవడం, రేవ్ పార్టీస్ని రైడ్ చేయడం, ఓకే, ఇలాంటి పనులన్నీ ఎవరికి వదిలేయాలి, లోకల్ పోలీసులకి వదిలేయాలన్నమాట. ఓకేనా, ఇలాంటి పనులన్నీ కూడా లోకల్ పోలీసులకు వదిలేయాలి అని చెప్తున్నారు. వైల్ స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాక్షన్ ఈజ్ వారెంటెడ్ ఇఫ్ ఎనీ ఆఫీసర్ ఈజ్ ఫౌండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిక్సింగ్ సమ్ వన్, ఇట్ ఈస్ ఆల్సో టైమ్ ద గవర్నమెంట్ కేమ్ అవుట్ విత్ ఎ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ కాంపెన్సేటింగ్ దోస్ జైల్డ్ వితౌట్ ప్రూఫ్.
ఎస్ ఏ ఆఫీసర్ అయినా సరే ఒకరిని ఇరికించడంలో ఇన్వాల్వ్ అయ్యాడు అని తేలితే వాళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్ అనేది వారెంటెడ్ వారెంటెడ్ అంటే రిక్వైర్డ్ డెఫినెట్గా అది రిక్వైర్డ్. ఇంకోవైపు ఇట్ ఈస్ ఆల్సో టైమ్ ద గవర్నమెంట్ కేమ్అవుట్ విత్ ఎ లీగల్ ఫ్రేమ్వర్క్. గవర్నమెంట్ ఒక కొత్త లీగల్ ఫ్రేమ్వర్క్తో రావాల్సిన అవసరం ఉంది. ఏ విషయంలో? ఫర్ కాంపెన్సేటింగ్ దోస్ జైల్డ్ వితౌట్ ప్రూఫ్. ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఎవరినైతే మనం జైల్లో పెట్టేశామో ఆ జైల్లో పెట్టేసిన వాళ్ళని కాంపెన్సేట్ చేయడానికి కూడా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలి. అంటే వాళ్ళకి చట్టపరమైన హక్కుని కల్పించాలి. ఎవరైతే అనవసరంగా జైల్లో పెట్టబడ్డారో వాళ్ళని కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ద కంట్రీ డస్ నాట్ హ్యావ్ ఎ లా ఆన్ ద గ్రాంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు దోస్ మెలీషియస్లీ ప్రాసిక్యూటెడ్. మెలీషియస్గా అంటే క్రూయల్గా వైలెంట్గా తప్పుడు ఉద్దేశాలతో ఎవరైతే ప్రాసిక్యూట్ చేస్తున్నామో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడంలో కాంపెన్సేషన్ విషయంలో ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర ఎటువంటి చట్టం లేదు. హవెవర్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ టు ఎక్సర్సైజ్ దేర్ వాస్ట్ పవర్స్ సమ్టైమ్స్ టు అవార్డ్ మానిటరీ రికంపెన్స్. వెరీ ఇంపార్టెంట్. చట్టం అనేది లేదు కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ కోర్టులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం ఇచ్చిన కోర్ట్స్ హైకోర్ట్స్ సుప్రీం కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ పవర్స్ని కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ పవర్స్ని లైక్ ఆర్టికల్ 142 ఇన్ ద కేస్ ఆఫ్ సుప్రీం కోర్టు వాటిని ఉపయోగించి ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే యూ డూ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ టు డూ జస్టిస్ అంటుంది. అంటే జస్టిస్ చేయడానికి ఏది అవసరమో చేయండి అనేసరికి ఎక్స్ట్రాడినరీ పవర్ వచ్చేస్తుంది. ఇంతే ఇవ్వాలి అంతే చేయాలని కాకుండా వాట్ ఎవర్ ఈజ్ జస్ట్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అది చెయ్యండి అని చెప్పి చెప్తుంది. సో వాటిని ఉపయోగించి కొన్నిసార్లు మానిటరీ రికంపెన్స్ రికంపెన్స్ అంటే కాంపెన్సేషన్ పరిహారం డబ్బుల పరంగా ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పి కోర్టులు కొన్నిసార్లు తీర్పులు ఇస్తూ ఉంటాయి. ద రెమెడీ ఆఫ్ ఎ సివిల్ స్వీట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ లా. సివిల్ స్వీట్ వేయొచ్చు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పరువు నష్టం దావాల లాంటివి కూడా వేయొచ్చు. కానీ అదేంటి బాగా టైం టేకింగ్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఏ టైం కన్స్యూమింగ్ ఆర్ టైం టేకింగ్ ప్రాసెస్. The Law Commission of India has recommended the enactment of a law to make compensation in such cases an enforceable right. Law Commission of India ఏమని రికమెండ్ చేసింది? ఎనాక్ట్మెంట్. ఎనాక్ట్మెంట్ అంటే టు మేక్ ఎ లా, కొత్త చట్టం చేయాలి టు మేక్ కాంపెన్సేషన్ ఇన్ సచ్ కేసెస్ అండ్ ఎన్ఫోర్సబుల్ రైట్. ఇలాంటి కేసెస్లో కాంపెన్సేషన్ అనేది ఒక ఎన్ఫోర్సబుల్ రైట్గా అర్థమైందా? ఎన్ఫోర్సబుల్ అంటే అర్థం ఏంటి? రైట్ విచ్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఇవ్వకపోతే నేను కోర్టుకి వెళ్తానంటే బెదిరించే అవకాశం ఉండాలి. కోర్టుకి ఎప్పుడు వెళ్తావు? లీగల్ బేసిస్ ఉన్నప్పుడు. సో ఆ లీగల్ బేసిస్ని కల్పించండి, అది ఒక ఎన్ఫోర్సబుల్ రైట్ కింద మార్చండి అని చెప్పి లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసింది. కరెంట్లీ సెక్షన్ 358 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రొవైడ్స్ ఫర్ ఎ పాల్ట్రీ అంటే చాలా తక్కువనే ఫైన్ టు బి ఇంపోజ్డ్ అండ్ ఎ పర్సన్ ఆన్ హూజ్ కంప్లైంట్ ఎ పర్సన్ ఈజ్ అరెస్టెడ్ వితౌట్ సఫిషియంట్ గ్రౌండ్స్. ఎవరి కంప్లైంట్ని బేస్ చేసుకొని వితౌట్ సఫిషియంట్ గ్రౌండ్స్ సరైన కారణాలు లేకుండా సరైన రీజన్స్ లేకుండా ఎవరి కంప్లైంట్స్ బేస్ చేసుకొని మనం ఇంకొకరిని అరెస్ట్ చేసామో ఆ కంప్లైంట్ చేసిన వాడికి ఒక చిన్న ఫైన్ పాల్ట్రీ అంటే స్మాల్ చిన్న ఫైన్ వేసే ప్రొసీజర్ని సెక్షన్ 358 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రస్తుతం దాంట్లో ఉంది. అంటే ఫైన్ వేయొచ్చు కానీ పెద్దది కాదు చిన్న ఫైన్ అని అర్థం. ఇప్పుడు చూడండి ఏ బిసి ఏ ఉన్నాడు బిఏమో పోలీస్ ఆఫీసర్ అనుకోండి సి మీద కంప్లైంట్ చేశాడు ఏ కంప్లైంట్ టు బి అబౌట్ సి అండ్ బి హ్యాస్ అరెస్టెడ్ సి తర్వాత అది తప్పని తేలితే ఏ పైన ఫైన్ పడేలాగా సిఆర్పిసిలో ఉంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది. సచ్ ప్రావిజన్స్ షుడ్ బి ఎక్స్పాండెడ్ టు కవర్ జస్ట్ కాంపెన్సేషన్ బై ద స్టేట్ ఫర్ అన్నెసరీ అరెస్ట్స్. సో దిస్ ఈజ్ వేర్ యువర్ టాలెంట్ కమ్స్ అవుట్. ఈ సెంటెన్స్ని మీరు ఎలా చదువుతారు? సచ్ ప్రావిజన్ షుడ్ బి ఎక్స్పాండెడ్ టు కవర్ జస్ట్ కాంపెన్సేషన్ బై ది స్టేట్ ఫర్ అన్నెసరీ స్టేట్స్. ఇక్కడ జస్ట్ అనే పదాన్ని మీరు ఎలా చదివారు ఒకసారి గుర్తించుకోండి. ఈవెన్ నౌ నేను ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు మీకు. హౌ డిడ్ యూ రీడ్ జస్ట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జస్ట్ దేర్? జస్ట్ కాంపెన్సేషన్ ఇచ్చేయడం అంతేనా? అలాగే చదివారా లేదా జస్ట్ కాంపెన్సేషన్? జస్ట్ కాంపెన్సేషనా జస్ట్ కాంపెన్సేషన్? సార్ రెండు ఒకేలా చదువుతున్నారు కదా సార్. ఎస్ రెండు మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సచ్ ప్రావిజన్స్
ఇలాంటి ప్రావిజన్స్ షుడ్ బి ఎక్స్పాండెడ్. ఈ ప్రావిజన్స్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ పాల్ట్రీ ఫైన్ అంటే చిన్న ఫైన్ ఉంది, అలా కాదు ఇంకా ఎక్కువ ఫైన్ పడేలాగా ప్రావిజన్ ఎక్స్పాండ్ చేయాలి. టు కవర్ జస్ట్ కాంపెన్సేషన్ అంటే న్యాయబద్ధమైన, ఇక్కడ జస్ట్ అంటే మీనింగ్ ఏంటి ఫెయిర్, జస్ట్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఫెయిర్ అని. జస్టిస్ అనే పదంలో ఉన్న జస్ట్ కింద మీరు తీసుకుంటే వస్తుంది, అంటే నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి దానికి తగ్గట్టు ఫెయిర్ కాంపెన్సేషన్ అనేది వాళ్ళకి ఎవరు ఇవ్వాలి, స్టేట్ ఇవ్వాలి ఫర్ అన్నెసరీ అరెస్ట్. తప్పు అనవసరంగా అరెస్ట్ చేసినందుకు స్టేట్ కాంపెన్సేషన్ ఇచ్చేలాగా అరేంజ్మెంట్స్ చేయాలి. ఇట్ ఈజ్ ఎ సోబరింగ్ థాట్ టు నోట్ దట్ ఈవెన్ పీపుల్ విత్ సెలబ్రిటీ స్టేటస్ and vast resources are not insulated from the misuse of police powers. Even while recognizing that, it is still possible to vindicate one's innocence and force establishment to adopt a course correction. So chala interesting sentence idi, climax sentence ok sar chudandi. Sobering ante serious ane meaning vastundi. It's a serious thought to note that entadi ఈవెన్ పీపుల్ విత్ సెలబ్రిటీ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నవాళ్ళు, బాగా రిసోర్సెస్ డబ్బులు ఉన్నవాళ్ళు కూడా పోలీసులు చేస్తున్న మిస్యూజ్ నుంచి ఇన్సులేట్ అవ్వట్లేదు. ఈవెన్ దే ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది మిస్యూజ్ ఆఫ్ పవర్ బై పోలీస్. ఈవెన్ వైల్ రికగ్నైజింగ్ దట్ ఇట్ ఈస్ స్టిల్ పాసిబుల్ టు విండికేట్ వన్స్ ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం, తప్పు చెయ్యలేదు. విండికేట్ అంటే ప్రూవ్ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని, వాళ్ళు తప్పు చేయలేదు. టు షో టు బి రైట్, టు ప్రూవ్ దట్ వన్ ఈజ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది ఉందనే ఛాన్స్ తెలిసినప్పటికీ, అండ్ ఫోర్స్ ది ఎస్టాబ్లిష్మెంట్ టు అడాప్ట్ ఎ కోర్స్ కరెక్షన్. కోర్స్ కరెక్షన్ అంటే ఒక తప్పు చేసావు దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైంది కేసులో, మొదట్లో ఎన్సీబీ చేసింది, వీళ్ళు తప్పుగా చేస్తారని తెలిసిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి. సో వీళ్ళని పీకేసి వీళ్ళని పెట్టమేంటి కోర్స్ కరెక్షన్, మనం వెళ్తున్న దారి బాగాలేదు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, సో వాళ్ళని తీసేసి ఇంకొకరిని పెట్టడం. సో మళ్ళీ కోర్స్ కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది. ఫోర్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి స్టేట్ ఆర్ గవర్నమెంట్, గవర్నమెంట్ని ఫోర్స్ చేసి కోర్స్ కరెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే వాళ్ళు అమాయకులను నిరూపించే అవకాశము ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ పోలీసులు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేసి సెలబ్రిటీల్ని కూడా, నార్మల్ పీపుల్తో పాటు సెలబ్రిటీల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక సీరియస్ థాట్ అని చెప్పి ఈవెన్ అంటే అలాంటి అవకాశాలు ఉన్న వాళ్ళే పోలీస్ మిస్యూజ్ ఆఫ్ పవర్ నుంచి తప్పించుకోలేకపోతే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అని అర్థం. అంటే వాళ్ళు తప్పించుకోవాలి, కామన్ మ్యాన్కైనా పర్లేదు అని కాదు, అలాంటి వాళ్ళకే దిక్కు లేకపోతే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ అని దీని యొక్క అర్థం అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఓకేనా, ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న కోర్స్ పేరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇది మీకు 2000 రూపాయల ఫీజుకి అందిస్తున్నాము. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకోండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తీసుకోండి, ఆర్బీఐ తీసుకోండి, యూపీఎస్సి సీసాట్ తీసుకోండి, ఇలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన ఇంగ్లీష్ నీడ్స్ అనేవి మీకు ఇక్కడ కవర్ అయిపోతాయి కేవలం 2000 రూపాయలకే. ఇది 31st మే వరకు వ్యాలిడ్. 1st జూన్ నుంచి వీఆర్ గోయింగ్ టు చార్జ్ 3000 రూపీస్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ టుడే ఇట్ సెల్ఫ్. అలాగే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ కోసం ఒక సంజీవని లాంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఇది మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ని కవర్ చేస్తుంది. మెయిన్స్ కోసం యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్, ప్రిలిమ్స్ కోసం ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని ఎంసీక్యూస్ని ఫ్రేమ్ చేసి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కేవలం 5000 రూపాయల ఫీజుతోనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఫీజు జూన్ ఫస్ట్ నుంచి 10,000 అవుతుంది. సో మీరు రేపటిలోగా 31st మేలోగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెలంగాణ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ 1 ప్యాక్ అనేది లాంచ్ చేసాం. తెలంగాణ ప్యాక్ ఫర్ టీఎస్పీఎస్సీ అని లాంచ్ చేయడం జరిగింది. ఇది 10,000 రూపాయలది మీకు 5,000 రూపాయలకి అందిస్తున్నాము. ఇందులో ఈ 4 సబ్జెక్టులు కూడా మీకు వస్తాయి అండ్ ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ టిల్ 31st మే. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.